హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్ రాహుల్ వైబ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సో మీలో ఎంతమందికి తెలుసు తిరుమలకి వెళ్ళడానికి రెండవ మెట్ల దారి కూడా ఉంది. ఈ తిరుమల నడక దారి అది ఎక్కడంటే శ్రీవారి మెట్టు. చాలామందికి తిరుమలకి వెళ్ళాలంటే నడక మార్గంలో అలిపిరి ఒకటి మాత్రమే తెలుసు, కానీ ఇక్కడ శ్రీవారి మెట్టు కూడా ఉంది. సో శ్రీవారి మెట్టు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ దీనికి ఎంటర్ అవ్వగానే కొత్తగా పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళకి ఇక్కడ అంతా ఫ్రీ అండి. టీటీడీ కళ్యాణ మండపం ద్వారా ప్రతి ఒక్కటి ఫ్రీ. సో ఈ దారిలో మనం వెళ్తూ ఉండగా మనకి ఇదంతా శ్రీకృష్ణ దేవరాయలు గారు పరిపాలించినటువంటి కాలం కాబట్టి ఇక్కడ సో జనాలు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, భక్తులు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళ స్వేద తీరడానికి ఇలాంటి సత్రాలు అయితే కట్టించారనమాట. ఇది కూడా ఇప్పుడు టీటీడీ హ్యాండ్ఓవర్లో అయితే ఉంది. కేవలం జనాల స్వేద తీరడానికే ఇక్కడ చాలా అంటే చాలా సత్రాలు కానివ్వండి, టెంపుల్స్ కానివ్వండి కట్టించారు. సో దాంట్లో ముఖ్యమైనదే ఇక్కడ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయం. ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిచిందని చాలామంది చెప్తూ ఉంటారు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో స్వయంభూగా వెలిచిందంట. సో దాన్ని అప్పుడు ఒక చిన్న రాయి పెట్టి దాన్ని ఒక సత్రం లాగలాగే పెట్టున్నారు. కానీ ఇప్పుడు టీటీడీ హ్యాండ్ఓవర్ అయిన దానివల్ల సో మొత్తం దీన్ని టీటీడీ నీట్గా క్లీన్ అండ్ క్లీన్గా మొత్తం టెంపుల్గా క్రియేట్ చేసి వచ్చిందనమాట. సో ఇప్పుడు నేను ఈవినింగ్ వచ్చాను కాబట్టి మీకు ఎవరికి ఇక్కడ ఆలయాన్ని దర్శించలేకపోతున్నారు. సో ఇక్కడ దర్శన వేళలు కూడా ఇచ్చారనమాట. ఆలయ దర్శన వేళలు, అభిషేక సమయాలు అన్నీ క్లియర్గా ఇచ్చారు. సో దీని పక్కనే మనకు ఇంకొక పెద్ద సత్రం అనేది కనపడుతుంది. సో దీనికి ఎదురుగా ఒక కొలను ఉంటుందన్నమాట, ఒక చెరువు. సో దాంట్లో ఎప్పుడు నీళ్ళు ఉంటాయి, శ్రీకృష్ణదేవరాయలు గారు తవ్వించారనమాట, ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. వచ్చే పోయే భక్తులకి ఇబ్బంది లేకుండా ఆ కొలనులో నీళ్ళని అయితే ఏర్పాటు చేశారనమాట. సో ఇప్పటికి కూడా ఆ కొలనులో నీళ్ళు ఉండడం అయితే విశేషం. సో ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇది కూడా పక్కనే. సో ఇక్కడ భక్తులందరూ స్వేద తీరడానికి ఈ సత్రాన్ని ఏర్పాటు చేశారనమాట. సో అప్పట్లో చాలామంది తిరుమలకి రావడం వల్ల ఇలాంటివన్నీ ఏర్పాటు చేశారు. సో ఇక ఇక్కడ విషయానికి వస్తే ప్రకృతి కానివ్వండి, తిరుమలకు వెళ్ళే దారి అనమాట ఇవంటి దారి. సో ఈ దారిలో ప్రకృతి చాలా అంటే చాలా ఆహ్లాదకంగా ఆనందంగా ఎంతో మన ఉత్సాహాన్ని ఇస్తుంది అనమాట. నడిచిపోయే వాళ్ళందరికీ కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాం. ఇవి కూడాను ఫ్రీ బస్సులు, తిరుపతి నుంచి ఇక్కడికైనా రావచ్చు ఎక్కడికైనా రావచ్చు అనమాట, ఫ్రీ బస్సులు. సో ఇంకా మనం లోపలికి వెళ్తూ ఉంటే మనకి ఇక్కడి నుంచే తిరుమలని దర్శిస్తున్నట్టు, శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టు ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. ఒకవేళ నడిచిపోయి అలసిపోయి వచ్చిన భక్తులు ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయ సదన్ అనే దాంట్లో మనం ఉండొచ్చు అనమాట. ఇక్కడ ఏ విగ్రహాన్ని చూసినా, ఇక్కడ తిరునామాన్ని చూసినా కూడా కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టు అనుభూతి కలగడం ఇక్కడ విశేషం అండి. సో ఫస్ట్ స్టెప్ అనమాట ఇది ఫస్ట్ స్టెప్. సో దీని గురించి ఇంకా ముందుకు మనం ముందుకు వెళ్తున్నాం అనమాట. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఈ ఫస్ట్ స్టెప్ నుంచి మనం ముందుకు వెళ్తున్నాము. సో ఇక్కడ మనకి తిరుమల అంటే అలిపిరి వెళ్ళామనుకోండి 6000 కిలోమీటర్లు, సో 6000 మెట్లు ఇక్కడైతే 2000 మెట్లు మాత్రమే. ఇది టీటీడీ జల ప్రసాదం అండి. సో ఇక్కడ నుంచి భక్తులు వాటర్ క్యాన్లలో నీళ్లు పట్టుకొని పైన మెట్ల మీద తాక్కుంటూ శ్వేద తిరుగుకుంటూ వెళ్తారనమాట. ఇది వెంకటేశ్వర స్వామి గుడి. సో సింపుల్గా ఇక్కడ నిర్మించారనమాట. ఇక్కడ మనం దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళచ్చు అనమాట. సో మెయిన్గా ఇక్కడ మనకి శ్రీవారి మెట్టు మహాద్వారం అయితే కనపడుతుంది. శ్రీవారి మెట్టు తిరుమల నడక మార్గం. సో అలిపిరిలో ఇందాక చెప్పుకున్నట్టు 6000 కిలోమీటర్లు, ఇదైతే 2000 కిలోమీటర్లు మాత్రం.